नमस्ते नेनु परशुराम नायक फ्रेंड्स ईरोजु मीकु नयाट्टु अने मलयालम सिनिमा कथनु चेप्पबोतुन्ना नयाट्टु अने पदानिकि अर्थं द हंट अंटे वेट ई सिनिमालो मुग्गुरु पोलीसुलु ओक मर्डर केसुलो इरुक्कुंटारु ओक पॉलिटिशियन तन स्वार्थं कोसं वारिनि जैलुकु पंपालनुकुंटाडु मरि पोलीसुले नीरस्तुलैते वारि परिस्थिति एला उंटुंदि वाळ्ळु आ केसु नुंडि बयटपड्डारा लेदा अनेदे ई सिनिमा कथ రండి మరి నయాటు సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా సిపిఓ ప్రవీణ్ తో మొదలవుతుంది. పోలీస్ క్యాంప్ లో ఉన్న ప్రవీణ్ మెడికల్ లీవ్ పెట్టి ఒక కాంపిటీషన్ లో పాల్గొంటాడు. అండ్ ఆ కాంపిటీషన్ లో ప్రవీణ్ టీం గెలుస్తుంది. కానీ అక్కడికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్పీ ప్రవీణ్ ని గుర్తుపట్టేస్తాడు. ప్రవీణ్ అబద్ధం చెప్పిన కారణంగా అతన్ని క్యాంప్ నుండి తొలగించి ఒక పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తారు. ప్రవీణ్ గురించి చెప్పాలంటే అతని తండ్రి ఏఎస్ఐ గా పనిచేసేవాడు. 8 సంవత్సరాల క్రితం ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రవీణ్ చేరిన స్టేషన్ లో ఏఎస్ఐ మనియన్, సిపిఓ సునీత కూడా ఉంటారు. ఆ స్టేషన్ లో డ్రైవర్ లీవ్ లో ఉండడంతో ప్రవీణ్ డ్రైవర్ గా పనిచేస్తాడు. మనియన్ గురించి చెప్పాలంటే ఆయన 20 సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో ఉన్నాడు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. తన కూతురితో సమయం గడపలేకపోతున్నాడని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఇక సునీత. సునీత తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. అదే అలసుగా తీసుకొని కొన్ని రోజులుగా ఆమె బంధువులు ఆమెను, ఆమె తల్లిని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఆమె సిఐకి కంప్లైంట్ కూడా చేసింది. మరుసటి రోజు సునీత బంధువులు స్టేషన్కి వస్తారు. అనుకోకుండా వారితో మనియన్కి, ప్రవీణ్కి గొడవ జరుగుతుంది. వారిలో బీజు అనే వ్యక్తి ప్రవీణ్పై దాడి చేయబోతుంటే అతన్ని లాకప్లో వేస్తారు. ఇదంతా బీజు ఫ్రెండ్ వీడియో తీస్తాడు. అతను వెంటనే తమ నాయకుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. దాంతో బీజుని వదిలేయమని పై అధికారుల నుండి సిఐకి ఫోన్ వస్తుంది. ఇదేంటని ప్రవీణ్ అండ్ మనియన్ అడిగితే 4-5 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, బీజుని వదలకపోతే వాళ్ళ దళిత నాయకుడు ర్యాలీలు ధర్నాలు చేస్తాడని పైనుండి ఫోన్ వచ్చింది అని సిఐ వీళ్లకు నచ్చజెప్పి బీజుని వదిలేస్తాడు. విషయమేంటంటే సీఎంకి ఎన్నికలు చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనుకుంటున్నాడు. ఆ గెలుపు కోసం సీఎం దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి పోలీసులందరూ ఒక ఫంక్షన్కి వెళ్తారు. మనియన్ తనతో పాటు తన మేనల్లుడు రాహుల్ని కూడా తీసుకెళ్తాడు. అలాగే తను ఇంటికి వెళ్ళాలి అంటున్నా సరే ప్రవీణ్ని కూడా ఆ ఫంక్షన్కి తీసుకెళ్తాడు. ఆ ఫంక్షన్లో ప్రవీణ్ అండ్ మనియన్ డ్రింక్ చేస్తారు. ఫంక్షన్ ముగిశాక మనియన్ ప్రవీణ్తో పాటు సునీతని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తన జీప్లో ఎక్కించుకుంటాడు. రాహుల్ డ్రింక్ చేయలేదు, అందుకే తనే జీప్ నడిపిస్తాడు. కొంత దూరం వెళ్ళాక సడన్గా ఒక బైక్ వీరి జీప్కి ఎదురొస్తుంది. రాహుల్ జీప్ని కంట్రోల్ చేసి పక్కన ఆపుతాడు. కానీ ఆ బైక్ వ్యక్తి రోడ్డుపై పడిపోయి కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ కంగారుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే రాహుల్ భయపడి పారిపోతాడు. సునీత ఆ వ్యక్తిని గుర్తుపట్టి అతను బీజు ఫ్రెండ్ అని, ఉదయం స్టేషన్లో వీడియో తీసింది అతనేనని అంటుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోదామంటాడు మనియన్. కానీ ప్రవీణ్ ఒప్పుకోడు. వేరే దారి లేక అదే జీప్లో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ హాస్పిటల్లో చేర్చిన కాసేపటికే అతను చనిపోతాడు. బీజు అండ్ అతని ఫ్రెండ్స్కి ఈ విషయం తెలియడంతో వాళ్ళు ఈ ముగ్గురిపై దాడి చేయబోతారు. దాంతో వీళ్ళు తప్పించుకొని రాహుల్కి ఫోన్ చేస్తారు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ముగ్గురు నేరుగా స్టేషన్కి వెళ్ళి సిఐకి జరిగిందంతా చెప్తారు. సిఐ పై అధికారులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే ఈ ముగ్గురిని అరెస్టు చేయమని ఆర్డర్ వస్తుంది. మనియన్ ఈ విషయం తెలుసుకొని ప్రవీణ్ అండ్ సునీతను తీసుకొని పోలీస్ జీప్లో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఉదయం జరిగిన గొడవ వల్ల వీళ్ళే బీజు ఫ్రెండ్ని చంపి ఉంటారని అందరికీ అనుమానం వస్తుంది. పైగా రాహుల్ ఇంట్లో కూడా కనిపించాడు. ఈ ఎలక్షన్ సీఎంకి చాలా ముఖ్యం కాబట్టి ఈ ముగ్గురిని అరెస్ట్ చేయించి దళితుల ఓట్లు గెలుచుకోవాలని అతను ప్రయత్నిస్తుంటాడు. సో ఈ ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని మనియన్ ప్లాన్ వేస్తాడు. ప్రవీణ్ ఫ్రెండ్ సాయంతో ఆ ఊరి నుండి బయటపడతారు. ఆ తర్వాత అతన్ని వెనక్కి పంపేసి మనియన్ ప్రవీణ్ అండ్ సునీతని మున్నార్కి తీసుకెళ్తాడు. 15 సంవత్సరాల క్రితం మనియన్ ఆ ప్రాంతంలోనే డ్యూటీ చేసేవాడు. అక్కడ అతనికి తెలిసిన వారున్నారు.
అలా మూర్తి అనే వ్యక్తి ఇంట్లో వీళ్ళు దాక్కుంటారు. ఇటు ఐపీఎస్ అనురాధ తన టీంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ప్రవీణ్ కాల్ డేటా ఆధారంగా అతని ఫ్రెండ్ని పట్టుకుంటారు. అతను ఇచ్చిన సమాచారంతో మనియన్ తను ఇంతకుముందు డ్యూటీ చేసిన ప్రాంతానికి వెళ్ళి ఉంటాడని అనురాధ భావిస్తుంది. వెంటనే తన టీంని తీసుకొని ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం ఆ ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేయిస్తాడు. మరోవైపు మనియన్ తన కూతుర్ని తలుచుకొని బాధపడుతూ తాగుతూ ఉంటాడు. 2 రోజులు వెతికిన తర్వాత అనురాధ టీం ఆ ముగ్గురు దాక్కున్న ఇంటిని కనిపెడుతుంది. వాళ్లను అరెస్ట్ చేయడానికి సరైన టైం కోసం ఎదురుచూస్తూ పై అధికారులకు ఈ విషయం చెప్తుంది అనురాధ. వాళ్ళు సీఎంకి ఈ విషయం చెప్తారు. మరుసటి రోజే ఎలక్షన్ ఉండడంతో అనురాధ వాళ్లను అరెస్టు చేస్తుందనే నమ్మకంతో సీఎం ఒక డమ్మీ అరెస్ట్ క్రియేట్ చేయిస్తాడు. అంటే ఆ ముగ్గురిని పోలిన మనుషుల్ని తీసుకొచ్చి వాళ్లకు ముసుగులు వేసి వాళ్లను అరెస్ట్ చేసినట్టు మీడియాను నమ్మిస్తారు. ఇటు మనియన్ న్యూస్ పేపర్ ద్వారా తన కూతురు డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనలేకపోయిందని తెలుసుకుంటాడు. తన వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతూ పక్కనే ఉన్న అడవి వైపు వెళ్తాడు. మనియన్ని గమనించిన అనురాధ టీం అతన్ని ఫాలో చేయబోతుండగా ప్రవీణ్ వాళ్లను చూసేస్తాడు. వెంటనే ప్రవీణ్ అండ్ సునీత మనియన్ని వెతుకుతూ వెళ్తారు. కానీ అప్పటికే మనియన్ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి ఉంటాడు. అక్కడే అతని ఫోన్ కనిపించడంతో ప్రవీణ్ ఆ ఫోన్ దాచుకుంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్లను పట్టుకుంటారు. అనురాధ పై అధికారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. ఆ అధికారి ద్వారా డమ్మీ అరెస్టు గురించి తెలుసుకొని ఆమె షాక్ అయిపోతుంది. వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం ఈ ముగ్గురిని కస్టడీకి తరలిస్తారు. అలాగే ప్రవీణ్ దగ్గర నుండి ఫోన్ లాక్కుంటారు. ఆ ఫోన్లో మనియన్ చనిపోయే ముందు మేము ఎవరిని చంపలేదు. ఆ రాత్రి జీప్ డ్రైవ్ చేసింది రాహుల్. ప్రవీణ్ అండ్ సునీతకు ఏం తెలీదు. వాళ్ళని నేనే తీసుకెళ్లాను. ఇది నా మరణ వాంగ్మూలం అని వీడియో తీసి ఉంటాడు. మరుసటి రోజు మీడియాను నమ్మించడానికి మనియన్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు సీన్ క్రియేట్ చేస్తారు. అనురాధకు ఇదంతా తప్పని తెలిసినా ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది. మనియన్ రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేసి ఆ యాక్సిడెంట్ మనియన్ చేసినట్టు సాక్ష్యం ఇస్తే ప్రవీణ్ అండ్ సునీతని వదిలేస్తామని అంటారు. పైగా ఆ యాక్సిడెంట్ ప్రవీణ్ చేశాడని అబద్ధం చెప్పిస్తూ రాహుల్తో తీసిన వీడియో కూడా వాళ్లకు చూపిస్తారు. కానీ మనియన్ని హంతకుడిగా మార్చడానికి సునీత ఒప్పుకోదు. ప్రవీణ్ నిశ్శబ్దంగా ఉండిపోతాడు. మీ ఇష్టం. మనియన్కి వ్యతిరేకంగా మీరు సాక్ష్యం చెప్పకపోతే మీ ఇద్దరు జైలుకు వెళ్తారు. మీకు కోర్టుకు వెళ్లేంత వరకు టైం ఉంది, ఆలోచించుకోండి అని ఇద్దరిని కోర్టుకు తరలిస్తారు. ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతుండగా పోలీసులు ప్రవీణ్ అండ్ సునీతని కోర్టుకు తీసుకెళ్తుంటారు. సో సీఎం కింద ఉన్న అధికారులందరూ అతను చెప్పినట్టే చేయాల్సి ఉంటుందని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తుంది. ప్రవీణ్ అండ్ సునీతని కోర్టుకు తీసుకెళ్తుండగానే ఈ సినిమా ముగుస్తుంది. నేటి సమాజంలో అధికారంలో ఉన్నవారిదే రాజ్యం అని స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అమాయకులను బలి తీసుకుంటారు. న్యాయం, నీతి, ధర్మం అనేవి పుస్తకాల్లోనే మిగిలిపోయాయని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.